రాబోయే నెలలో అంటే అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క అక్టోబర్ నెల మేషరాశి వారి జీవితంలోని అనేక అంశాలలో ఆమోదం పొందే అవకాశం ఉంది. నెల ప్రారంభంలో మీ ఆరవ ఇంట్లో మూడు గ్రహాలు కలయికను ఏర్పరుస్తాయి. దీని కారణంగా మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉండవచ్చు. అదే సమయంలో శని మీ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కెరీర్లో సానుకూల ఫలితాలను పొందవచ్చు. మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ ట్రాక్కి రావచ్చు. దీనితో పాటు వారి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకునే లేదా తమకు నచ్చిన ఉద్యోగం కోసం చూస్తున్న స్థానికులు వారి లక్ష్యంలో విజయం సాధించవచ్చు. విద్యకు సంబంధించి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ పరీక్షకులు సిద్ధమవుతున్న స్థానికులకు ఈ నెలలో మంచి ఫలితాలు రావచ్చు. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వీరి యొక్క కుటుంబ జీవితం ఆనందమయం అవుతుంది. మేషరాశికి చెందిన కుటుంబంలో అంగారకుడి ఉనికి కుటుంబంలో ఒక శుభకార్య క్రమాన్ని నిర్వహణ సూచిస్తుంది. నెల చివరి భాగంలో అంగారకుడు మీ తోబట్టువులు యొక్క మూడవ ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీరు మీ తోబుట్టువుల నుండి మద్దతు మరియు సహకారాన్ని పొందుతారు. మీరు మీ కుటుంబంతో మంచి క్షణాలు గడుపుతారు మరియు మీ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ప్రేమ విషయంలో మేషరాశితో ఉన్న స్థానికులకు అక్టోబర్ నెల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క ప్రేమ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీరు ఈ కాలంలో ఒకరినొకరు మంచి మార్గంలో అర్థం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు. తద్వారా మీ సంబంధంలో మంచి పరస్పర అవగాహన గమనించవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కొంత ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో పనికి మాలిన విషయాలపై గొడవ పడవచ్చు. ఈ నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను వచ్చే అవకాశం ఉంది. మీరు కుటుంబంలో నిర్వహించబడే మతపరమైన కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉండవచ్చు. దీనితో పాటు అంగారకుడు మీ ఆరవ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా మీరు చిన్న చిన్న సమస్యలతో బాధపడవచ్చు. ఈ నేపథ్యంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వీరు నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి.